హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వర్మ ప్రాపర్టీస్ ఛానల్ టు. ఐఎమ్ శాంతి వర్మ. ఈ కనిపిస్తున్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి ఉందండి. 100 square yards అయితే కన్స్ట్రక్షన్, ఇంటి ముందు రోడ్డు అయితే 30 feet రోడ్, సీసీ రోడ్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్, మున్సిపల్ వాటర్ అయితే అవైలబుల్ అండి. ఎలివేషన్ అయితే ఎక్సలెంట్గా డిజైన్ చేస్తున్నారు. అలాగే ఫ్లోర్ మొత్తం మార్బుల్ యూజ్ చేశారండి. ఇదంతా కారిడర్ ఏరియా. మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం అయితే టేక్ వుడ్ మెటీరియల్ డోర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అవుట్ సైడ్ కూడా సీలింగ్ విత్ వైర్స్ అయితే డిజైన్ చేస్తున్నారండి. వాస్తు ప్రకారం అయితే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి డిజైన్ చేస్తున్నారు. బెస్ట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ విత్ కబోర్డ్స్తో సహా కంప్లీట్ చేసి సేల్ చేస్తారండి. బుకింగ్ ఆఫర్లో రీజనబుల్ ప్రైస్కే ఈ ప్రాపర్టీని మనం సొంతం చేసుకోవచ్చు అండి. వాస్తు ప్రకారం ఇచ్చినటువంటి సందు, పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండ్ స్టేర్ కేస్ అండి. ఎంట్రన్స్ నుంచి బ్యాక్ సైడ్కి వే అన్నమాట. అవుట్ సైడ్ మనకి కామన్ బాత్రూము అండ్ ఇన్సైడ్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి డిజైన్ చేశారు. వెస్ట్రన్ మోడల్ అండ్ ఇండియన్ మోడల్ బాత్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. బెస్ట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్, 1 క్వాలిటీ మెటీరియల్స్ యూజ్ చేసి డిజైన్ చేసి ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇదంతా లివింగ్ రూము. లివింగ్ రూమ్లో వచ్చినటువంటి సీలింగ్ అండి చూడొచ్చు. అలాగే 2 windows ప్రొవైడ్ చేశారు. యూపీ విండోస్ అయితే డిజైన్ చేస్తారండి. ఫ్లోర్ అయితే మార్బుల్ ఫ్లోరు. ఫస్ట్ బెడ్రూము, సెకండ్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, ఇండిపెండెంట్ హౌస్ అన్నమాట. ప్లాన్ ఉంది, లోన్ వస్తుంది. మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా లిమిట్స్లో ఉన్నటువంటి బెస్ట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్లో అయితే ఈ ఇండివిజువల్ హౌస్ సేల్కు ఉంది. టీవీ నెట్టు, అలాగే ఇక్కడ మనకి ఇదంతా కబోర్డ్ వర్క్ వస్తుందండి. ఎక్సలెంట్గా అయితే కబోర్డ్ వర్క్ డిజైన్ చేస్తారనమాట. అన్నీ స్టాండర్డ్ మెటీరియల్స్ అండి. బెస్ట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్. ఫస్ట్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అయితే మంచి స్పేషియస్గా డిజైన్ చేశారు చూడొచ్చు. ఫ్లోర్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ మార్బుల్ ఇచ్చారు. అటాచ్డ్ బాత్రూమ్ అండి, ప్లెయిన్ కబోర్డ్స్. మనకి ఇక్కడ కబోర్డ్ వర్క్ వస్తుంది. మనకు ఒక బెడ్రూమ్లో కబోర్డ్ వర్క్, ఓపెన్ డోర్స్ ఇస్తారు. నెక్స్ట్ బెడ్రూమ్లో స్లైడింగ్ డోర్స్ ఇస్తారండి. సీలింగ్ చూడొచ్చు, సీలింగ్ మోడల్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. మనకి పెయింటింగ్ వర్క్ అన్నీ కంప్లీట్ అయితే ఎక్సలెంట్గా ఈ ఇండివిజువల్ హౌస్ ఉంటుందండి. ఎక్సలెంట్గా అయితే బెడ్రూమ్స్ డిజైన్ చేశారండి. బెడ్రూమ్లో ఇచ్చినటువంటి అటాచ్డ్ బాత్రూమ్ అన్నమాట. సూట్ కమ్ కమోడ్ బాత్రూమ్స్. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్కి అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ అయితే డిజైన్ చేస్తున్నారు. మెయిన్ ఎంట్రన్స్ అయితే సింగిల్ డోర్ ప్రొవైడ్ చేస్తారండి. టేక్ వుడ్ మెటీరియల్ యూజ్ చేసి డిజైన్ చేసి ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ ఉందండి, సెకండ్ బెడ్రూమ్. అలాగే స్ట్రైట్గా వెళ్తే కిచెన్ రూమ్ అండి. మనం సెకండ్ బెడ్రూమ్ చూద్దాం. బెడ్రూమ్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. కబోర్డ్ వర్క్ టోటల్గా కంప్లీట్ వర్క్స్ అయితే మాత్రం ఈ హౌస్ అయితే బెస్ట్గా ఉంటుందండి. బెస్ట్గా డిజైన్ చేస్తున్నారు. ఫ్లోర్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ మార్బుల్ ఇచ్చారు. ఇక్కడ ఒక యూపీవీసీ విండో ప్రొవైడ్ చేస్తారండి. సీలింగ్ చూడొచ్చు, డిఫరెంట్ డిఫరెంట్గా ఆ బెడ్రూమ్లో వేరే మోడల్ డిజైన్ చేశారు, ఈ బెడ్రూమ్లో వేరే మోడల్ డిజైన్ చేశారనమాట. ఎవరైతే ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలనుకుంటున్నారో మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా లిమిట్స్లో ఉన్నటువంటి బెస్ట్ హౌస్ అండి. వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్కి ఈ హౌస్ని మనం సొంతం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కిచెన్ రూమ్ చూద్దాం. కిచెన్ రూమ్ కూడా మంచి స్పేషియస్గానే ఉంది. ఇక్కడ సందు కూడా మనకి పీస్ఫుల్గా ఉంటుందండి. ఇక్కడ పూజా మందిరం, అది కిచెన్ రూము. ఇక్కడ డైనింగ్ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చండి. పైన ఇచ్చినటువంటి సీలింగ్ విత్ లైట్స్ చూడవచ్చు. మోడ్యులర్ కిచెన్ అండి. టోటల్గా వర్క్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ పూజా మందిరం ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఒక విండో ఇచ్చారండి, యూపీవీసీ విండోస్. బెస్ట్ వెంటిలేషన్ అయితే ఉంది. ఈ హౌస్ వెస్ట్ ఫేసింగ్ హౌస్. 100 square yards ఫర్ కన్స్ట్రక్షన్. కాస్ట్ అయితే 57 lakhs మాత్రమేనండి విత్ కబోర్డ్స్. డైమెన్షన్స్ వచ్చి 20x45 డైమెన్షన్స్ అండి. ఇదంతా వాష్ ఏరియా అండ్ మనకి ఇండియన్ మోడల్లో డిజైన్ చేసినటువంటి బాత్రూమ్. ఎంట్రన్స్ నుంచి బ్యాక్ సైడ్కి వే. బెస్ట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్, వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్లో అయితే హౌస్ ఉంది. సింగ్ నగర్ పైపుల రోడ్డుకి నియర్ బై ఉంటుందండి. మా ఛానల్ ఫస్ట్ చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.